నమస్కారం, నా పేరు శ్రీకామ్ చేస్తున్నారు వికీటాక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి చాలా మంది అయితే ల్యాప్టాప్స్ కొంటున్నాం కదా. సో కొంతమందికి అయితే మనకి యాక్చువల్లీ ల్యాప్టాప్లో మనకి డిఫాల్ట్ గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది, దాన్ని మనం ఇంటిగ్రేటెడ్ జిపి అంటాం కదా. సో డిఫాల్ట్గా మనకి ల్యాప్టాప్ డిస్ప్లేలో ఏం చూడాలన్నా సరే మనకి డిస్ప్లే వర్క్ అవ్వాలి, ఆ డిస్ప్లే మీద మనకి మూవీస్ చూస్తున్నా ఏం చేస్తున్నా పిక్చర్స్ యొక్క కలర్స్ అన్నీ ఉంటాయి కదా. సో దానికోసం అయితే మనకి డిఫాల్ట్ గ్రాఫిక్ కార్డ్ ఇంటిగ్రేటెడ్ జిపి అయితే సరిపోయింది. బట్ ఎవరైతే ఎడిటింగ్ వర్క్స్ చేయాలనుకుంటారో, ఫోటోషాప్, రెండరింగ్ వర్క్స్, గ్రాఫికల్ వర్క్స్, గేమ్స్, సో అటువంటి ప్రొఫెషన్ ఉన్న పీపుల్కి అయితే సాధారణంగా డెడికేటెడ్ జీపీయూ ఉన్న ల్యాప్టాప్స్ తీసుకోండి అని చెప్తూ ఉంటాం. సో ఐ మీన్ ఇంటిగ్రేటెడ్తో పోల్చుకుంటే డెడికేటెడ్ జీపీయూ ఉన్న ల్యాప్టాప్స్ అనేవి కొద్దిగా ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. సో ఏదైనా సరే ఒకసారి ఈ వీడియోలో ప్రజెంట్ నేను వాడుతున్న ల్యాప్టాప్ కూడా డెల్ ల్యాప్టాప్ 7591 మోడల్ అనుకుంటా. సో ఈ ల్యాప్టాప్ నాకు డిఫాల్ట్ గ్రాఫిక్ కార్డ్ అంటే ఇంటిగ్రేటెడ్ జీపీయూ అయిన ఇంటెల్ UHD 630 ఉంది. అట్ ద సేమ్ టైమ్ డెడికేటెడ్ జీపీయూ కూడా దీంట్లో ఉంది. సో యూట్యూబ్ వీడియోస్ కోసం నాకు డెడికేటెడ్ జీపీయూ కావాలని చెప్పి ఎక్స్ట్రా మనీ పే చేసి పర్చేస్ చేశాను. సో డెడికేటెడ్ జీపీ వచ్చేసరికి నాకు ఎన్విడియా జియోఫోర్స్ UDX 1050, అఫ్కోర్స్ ఇది ఓల్డ్ జీపీయూవే, బట్ ఏదైనా సరే వీడియో ఎడిటింగ్స్ నాకైతే సరిపోయింది. సో ఏం చేద్దామంటే ఈ వీడియోలో నేను ఆల్రెడీ ఒక ఫుటేజ్ని అయితే ఎడిటింగ్ చేసి మొత్తం సేవ్ చేసి పెట్టాను. సో ఫస్ట్గా మనం అయితే ఇంటిగ్రేటెడ్ జీపీయూలో అయితే ఆ ఫుటేజ్ని అవుట్పుట్ చేద్దాం రెండరింగ్, అట్ ద సేమ్ టైమ్ సెకండ్గా మనం డెడికేటెడ్ జీపీయూ అయిన ఎన్విడియాతో అయితే రెండరింగ్ చేద్దాం. సో ఏ ఫైల్ ముందుగా మనకి అవుట్పుట్ వస్తుంది, రిజల్ట్ వేరియేషన్ ఎలా ఉంది, ఏంటి అనేది కంప్లీట్గా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో ఎనీ హౌ ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద షో. సో ఫ్రెండ్స్, ఇది చూసుకోవచ్చు, ఇది మనకి టెక్స్మేట్ క్యామ్టాష్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్. సో నేను యూట్యూబ్ వీడియోస్ అనేది ఇంట్లోనే చేస్తాను. సో నేను రీసెంట్గా అయితే నోకియా 3.4 వర్సెస్ పోకో M3 యొక్క 2 మొబైల్ ఫోన్స్ మనకి రీసెంట్గానే మార్కెట్లోకి లాంచ్ అయినాయి కదా. సో ఈ రెండు కంపేర్ చేస్తూ వీడియో చేయడం జరిగింది, ఏది బెటర్ పర్ఫార్మెన్స్ మనకి వాల్యూ అవుట్పుట్ అనేది. సో ఎనీ హౌ ఒకసారి ఇది మనకి పెద్ద ప్రాజెక్ట్, ఇది చిన్నదేం కాదు. సో చూసుకోవచ్చు మనకి బాటంలో ఇదంతా నా టైమ్ స్లాంగ్ చూసుకోండి. ఇవన్నీ మనకి లాట్ ఆఫ్ ఇమేజెస్, వీడియో క్లిప్స్ అండ్ ట్రాన్సాక్షన్స్, యానిమేషన్స్, గెస్టర్స్, ఎవ్రీథింగ్ దీంట్లో అయితే నేను యాడ్ చేసి సేవ్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఏంటి అంటే మనం డెడికేటెడ్ జీపీయూలో ఎంత ఫాస్ట్గా రెండరింగ్ అవుతుంది, అట్ ద సేమ్ టైమ్ ఇంటిగ్రేటెడ్ జీపీయూలో ఎంత ఫాస్ట్గా రెండరింగ్ అవుట్పుట్ వస్తుంది అనేది. సో దానికోసం చూద్దాము. ఫస్ట్గా మనం అయితే డెడికేటెడ్ జీపీ మీద చేద్దాము. సో ఇక్కడ చూసుకోవచ్చు నేను గ్రాఫిక్ కార్డ్ డిఫాల్ట్ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి ఎన్విడియా జియోఫోర్స్ UDX 1050 సెలెక్ట్ చేసుకున్నాను ఆల్రెడీ. సో ఇప్పుడు నేను ఓకే చేస్తున్నాను. సో దీంట్లో అయితే మనకి యొక్క డెడికేటెడ్ జీపీలో రెండరింగ్ అయితే స్టార్టింగ్ చేద్దాము. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇంటిగ్రేటెడ్ జీపీయూ అట్ ద సేమ్ టైమ్ డెడికేటెడ్ జీపీ రెండింటిలో కూడా నేనైతే ఫైల్ సైజెస్, క్వాలిటీ, ఎవ్రీథింగ్ అయితే హై క్వాలిటీ యూజ్ చేస్తాను, ఎటువంటి సెటింగ్స్ చేంజ్ చేయట్లేదు ఇక్కడ. సో నెక్స్ట్ క్లిక్ చేయడం ఇక్కడ. సో మన ఫైల్ నేమ్ అడుగుతుంది, డెడికేటెడ్ జీపీ టైప్ చేస్తున్నా. సో ఫైల్ నేమ్ అయితే టైప్ చేసేసాను. సో నేను కింద మనకి ఫినిష్ ఉంది కదా, సో ఫినిష్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ప్రోగ్రామ్ రన్ అయిపోయింది. సో పక్కనే మనకి స్టాప్ వాచ్ కూడా ఉంది కదా. సో అట్ ద సేమ్ టైం మనం ప్రతి 25% కంటే 25, 50, 75, 100 ఇక ప్రతి లెవెల్కి మనం అయితే నోట్ చేసుకుందాం టైము ఎంత ఫాస్ట్గా అవుతుంది అనేది. సో లెట్స్ స్టార్ట్ ద షో. 3, 2, 1. సో ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు నేను ఎట్ ఏ టైంలో స్టాప్ వాచ్ని అట్ ద సేమ్ టైం రెండరింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. సో ఫ్రెండ్స్, మనం ఈ యొక్క డెడికేటెడ్ జీపీఏలో 25 లెవెల్కి అయితే రీచ్ అయిపోతున్నాం. సో టైం చూద్దాం, టైం నోట్ చేసుకుందాం ఎగ్జాక్ట్లీ 25 ఫిగర్ రాగానే అక్కడ. సో హ్యావ్ వి గో, మనకి టైం వచ్చేసరికి 5 minutes 43 seconds టైం అయితే తీసుకుంది 25 లెవెల్కి రావడానికి. సో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి లెవెల్ 50. సో ఫ్రెండ్స్, మనం నియర్లీ లెవెల్ 50కి అయితే రీచ్ అయిపోతున్నాం. సో 44.5, సో 49.6 దాకా అయితే ఉన్నాం. సో వేరే సైన్ లెవెల్ 50 దాకా టైం నోట్ చేసుకుందాం. సో హ్యావ్ వి గో. సో టైం వచ్చేసరికి నియర్లీ 10 minutes 32 seconds టైం అయితే తీసుకుంది మనకి లెవెల్ 50 రీచ్ అవ్వడానికి ఈ యొక్క డెడికేటెడ్ జీపీయూలో. సో ఫ్రెండ్స్, మనం నియర్లీ 75 దాకా అయితే రీచ్ అయిపోతున్నాం. సో టైం నోట్ చేసుకుందాం. సో నియర్లీ మనకి 75% వచ్చేసరికి 15 minutes 13 seconds టైం అయితే తీసుకుంది. సో ఇంక మన ఫైనల్ టార్గెట్ 100 చూద్దాం. సో ఫ్రెండ్స్, అట్ ద సేమ్ టైం ఒకసారి మనం టాస్క్ మేనేజర్ చెక్ చేద్దాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు నాది ఐఫై ప్రాసెసర్. సో ఓవరాల్గా మనకి యొక్క రెండరింగ్ ప్రాసెస్లో ప్రాసెసర్ అనేది కంప్లీట్గా 100% యూటిలైజేషన్ అయితే అవుతుంది. అట్ ద సేమ్ టైం నాది 8 GB ర్యామ్. సో ర్యామ్ చూద్దాం 8 GBలో మనకి ఎంతవరకు ఫ్రీగా ఉందని. సో నియర్లీ ఈ యొక్క 8 GBలో నాకు ఓవరాల్గా 2.6 GB ర్యామ్ దాకా అయితే నాకు ఇంకా ఫ్రీగా అయితే అవైలబిలిటీకి అయితే ఉంది. బట్ ప్రాసెసర్ మాత్రం కంప్లీట్గా అయితే యూజ్ అవుతుంది 100%. సో నెక్స్ట్కి మీరు బోర్డర్ చూసుకోవచ్చు మనకి జీపీయూ 0 ఉంది. సో ఈ జీపీయూ 0 అంటే ఇది మనకి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అంటే మనకి డిఫాల్ట్గా ప్రతి ల్యాప్టాప్తో గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది కదా, డిఫాల్ట్ గ్రాఫిక్ కార్డ్ ఇంటిగ్రేటెడ్. సో అది మనకి ఇంటెల్ UHD 630 గ్రాఫిక్ కార్డ్. సో ఇది మనకి ఎటువంటి యూజ్ అయితే అవ్వట్లేదు ప్రజెంట్. బట్ మీరు కింద చూసుకుంటే 1 or 2% యూటిలైజేషన్ చూపిస్తుంది. దాని అర్థం ఏంటంటే మనకి ల్యాప్టాప్ డిస్ప్లేస్ అనేవి మ్యాక్సిమం కంపెనీస్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే కనెక్షన్ ఉంటుంది.
సో దానికోసం అయితే నాకు ఈ ల్యాప్టాప్ డిస్ప్లే చూపించడానికి ఈ యొక్క 1-2% అయితే యూటిలైజ్ అవుతుంది. బట్ ఫైనల్గా మనం చూసుకోవాల్సిన డెడికేటెడ్ జీపీతో చేస్తున్నాం కదా ఈ రెండింగ్ అనేది. సో డెడికేటెడ్ జీపీ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే 22%, 21% అయితే యూజ్ అవుతుంది. బట్ స్టార్టింగ్లో మీరు కానీ చూస్తుంటే మన సిపియు గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇది మనకి నియర్లీ 72% అయితే యూటిలైజేషన్ అయితే అవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ప్రజెంట్ చూసుకుంటే మాత్రం జస్ట్ 20-23 ఆ యొక్క మార్జిన్ అయితే మెయింటైన్ అవుతుంది. సో గాయ్స్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే చాలామంది ఎక్కువ టైం తీసుకోవాలనుకుంటారు. బట్ మీరు చూసినట్లయితే ఇది ఒక హెవీ సాఫ్ట్వేర్లోనే హెవీ వర్క్ చేస్తున్నాను కదా, అయినప్పటికీ కూడా నాకైతే ర్యామ్ అనేది సరిపోతుంది. సో అందుకని 8GB ర్యామ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తూ ఉంటా ప్రతిసారి. బట్ ప్రాసెసర్ మీద ఆ డబ్బులు ఏదో ఖర్చు పెట్టండి. సో అదే కానీ నాకు i7 ప్రాసెసర్ కానీ ఉండి ఉంటే నాకు వర్క్ అనేది ఈ పాటికి మేబీ ఫినిష్ అయిపోవచ్చు. సో ఎందుకంటే మనకి ప్రాసెసర్ అనేది 100% కంప్లీట్ యూటిలైజేషన్ అవుతూనే ఉంటుంది, బడ్డన్ ఉంటుంది. సో అందుకని ప్రాసెసర్ మీద ఇన్వెస్ట్ చేయడం తప్పలేదు, బట్ ర్యామ్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది అంత కరెక్ట్ అయితే కాదు. సో ఫ్రెండ్స్ ఫైనల్గా మనమైతే 100% లెవెల్కి అయితే రీచ్ అవ్వబోతున్నాం వెరీ సూన్. సో టైం నోట్ చేసుకుందాం, ఇది మొత్తం డెడికేటెడ్ జీపీ. సో 100 వచ్చేసరికి మనకి టైం వచ్చేసరికి నియర్లీ 19.53 సెకండ్స్, బట్ మనకి పేజ్ అనేది ఓపెన్ అవ్వాలి. సో దాన్ని మనం ఫైనల్ టైం కింద తీసుకుందాం. సో పేజ్ ఓపెన్ అయ్యింది, ఒకసారి రెండరింగ్ మొత్తం కంప్లీట్ అయినాక సో నేను అప్పుడే స్టాప్ వాచ్ మాత్రం స్టాప్ చేస్తాను. బట్ గమనించండి 19.53 దాకా అయితే మనకి 100% లెవెల్ రీచ్ అయింది. సో పేజ్ ఓపెన్ అవ్వగానే స్టాప్ చేస్తాను, అది మన ఫైనల్ అవుట్పుట్ కింద. సో ఫ్రెండ్స్ చెప్పిన విధంగానే పేజ్ ఓపెన్ అవ్వగానే నేను స్టాప్ వాచ్ అయితే ఆఫ్ చేస్తాను. సో ఓవరాల్గా మనకి అవుట్పుట్ వచ్చేసరికి 20.31 సెకండ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఎగ్జాక్ట్గా ఇవే సెటింగ్స్తో మనం గ్రాఫిక్ కార్డ్ చేంజ్ చేద్దాం. ఈసారి మనకి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ కావాలి. సో దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను నేను, అడ్వాన్స్డ్లోకి వెళ్ళాలి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి డిఫాల్ట్ గ్రాఫిక్ కార్డ్ అంటే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి ఇంటెల్ UHD 630 ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ని రీస్టార్ట్ చేస్తాను. సో ఫ్రెండ్స్ అనుకునే విధంగానే మనకి సాఫ్ట్వేర్ రీస్టార్ట్ అయిపోయింది. ఒకసారి చెక్ చేద్దాం, మన గ్రాఫిక్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ UHD 630 అది ఉందా లేదా చూద్దాం. యా డిఫాల్ట్గా మనకైతే సెలెక్షన్ అయిపోయింది. సో సేమ్ మళ్ళీ అగైన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాను, సేమ్ సెటింగ్స్ హై క్వాలిటీలోనే. ఎటువంటి చేంజెస్ అయితే ఏం చేయను, జస్ట్ నేమ్ చేంజ్ చేద్దాం. ఇది మనకి ఫైల్ నేమ్ వచ్చేసరికి మాత్రం ఇంటిగ్రేటెడ్. సో అట్ ఏ టైంలో స్టాప్ వాచ్ అండ్ రెండరింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. 3, 2, 1. సో ఎగ్జాక్ట్గా ఫ్రెండ్స్ ఒకేసారి రెండు కార్డు నేను అయితే స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ మనం ప్రతి 25% టైమ్స్ అయితే నోట్ చేసుకుందాం, కంపేర్ చేద్దాం అసలు డెడికేటెడ్కి ఎలా వస్తుంది, ఇంటిగ్రేటెడ్లో ఎలా ఉంది పర్ఫార్మెన్స్ అనేది. సో ఫ్రెండ్స్ మనం ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ జీపీలో లెవెల్ 25కి అంటే ఫస్ట్ రిజల్ట్కి అయితే ఎంటర్ అయిపోయాం. సో టైం నోట్ చేసుకుందాం ఎగ్జాక్ట్గా 25 రాగానే మనకి టైం ఎంత వస్తుంది అనేది. సో నేను అయితే చాలా ఎంగ్జైటీగా ఉన్నా, మనకి వేరియేషన్ ఉండాలి. బట్ చూద్దాం ఏమైతే ఫైనల్ అవుట్పుట్ రిజల్ట్ అనేది. సో హియర్ వి గో, మన టైం వచ్చేసరికి నియర్లీ 6 minutes 8 seconds టైం అయితే పట్టింది 25% కంప్లీట్ అవడం. సో ఫ్రెండ్స్ మనం నియర్లీ లెవెల్ 50కి అయితే రీచ్ అవ్వబోతున్నాం. సో వెరీ సూన్ ఆ రిజల్ట్ నోట్ చేసుకుందాం. 49.6% రైట్ నౌ. సో 50 రాగానే టైం నోట్ చేద్దాం. హియర్ వి గో. సో ఫ్రెండ్స్ టైం వచ్చేసరికి నియర్లీ 11 minutes 23 seconds టైం అయితే తీసుకుంది లెవెల్ 50 రావడానికి. సో అప్రాక్సిమేట్లీ మనం 75 లెవెల్కి అయితే రీచ్ అవ్వబోతున్నాం. సో టైం నోట్ చేసుకుందాం. ప్రజెంట్ చేసుకుంటే మనకి 74.8%. సో జస్ట్ ఓకే టైం నోట్ చేసుకుందాం. సో టైం వచ్చేసరికి నియర్లీ 16 minutes 29 seconds టైం అయితే తీసుకుంది ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ జీపీలో లెవెల్ 75 రీచ్ అవ్వడానికి. ఒకసారి మనం టాస్క్ మేనేజర్ చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనకి ఈ యొక్క టాస్క్ మేనేజర్లో సిపియు పర్ఫార్మెన్స్ అనేది అగైన్ ఓవరాల్గా చూసుకుంటే 100% యూటిలైజేషన్ అయితే అవుతుంది. సో సిపియు మనకి మళ్ళీ చెప్తున్నాను, సిపియు ఎంపిక చేసుకోవడం చాలా బాగా ముందు ఉండాలి. సో దాన్ని బట్టే మనకి వర్క్ ఉండేది డిపెండ్ అయ్యేది ఏదైనా సరే. సో ర్యామ్ చూసుకుందాం ఒకసారి. ర్యామ్ వచ్చేసరికి నియర్లీ 2.6 GB దగ్గర అయితే ఫ్రీగా అయితే ఉంది. చెప్పాను కదా ఇది మనకి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్, డిఫాల్ట్ గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే మనకి నియర్లీ 76%, 77, 79 యొక్క మార్జిన్ అయితే మెయింటైన్ అవుతుంది. సో మనం సాఫ్ట్వేర్లో డిఫాల్ట్ గ్రాఫిక్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇంటెల్ 630. సో అది ఇప్పుడు వర్క్ అవుతుంది. అట్ ద సేమ్ టైం దాని కింద మనకి డెడికేటెడ్ జీపీ ఉంది కదా, ఎన్విడియా జిఎఫోర్స్ GTX 1050. సో ఇది కంప్లీట్లీ 0 లెవెల్. సో మనం ఇది కంప్లీట్గా షట్ డౌన్ అయిపోయింది, ప్రజెంట్ ఏం వర్క్ అవ్వట్లేదు. సో బట్ మనం ఏదైతే డిఫాల్ట్ గ్రాఫిక్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాం అది మాత్రం మనకి కంటిన్యూస్గా వర్క్ అవుతూనే ఉంటుంది. ప్రజెంట్ చేసుకుంటే 82% అయితే అవుతుంది. సో ఈ యొక్క డిఫాల్ట్ గ్రాఫిక్ కార్డే మనకి సాఫ్ట్వేర్ వర్క్కి ఫినిష్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం
ఇందాక చెప్పుకున్న విధంగానే మనకి డిస్‌ప్లే డ్రైవర్ చూపించాలంటే ఈ యొక్క డిఫాల్ట్ గ్రాఫిక్ కార్డ్ చేయగలదు. సో ఫ్రెండ్స్ ఇంక ఓవరాల్ గా మన గేమ్ ఫినిష్ అయిపోవచ్చింది. ఇది 100 లెవెల్. సో టైం నోట్ చేసుకుందాం ఎగ్జాక్ట్ గా 100 రాగానే ఎంత టైం అని. సో టైం చూసుకుంటే నియర్లీ 21.31 సెకండ్స్ అయితే పట్టింది. బట్ మనకి పేజ్ ఓపెన్ అవ్వాలని చెప్పాను కదా ఇందట్లాగే. సో అది కూడా పేజ్ ఓపెన్ అవ్వగానే స్టాప్ వాచ్ అనేది స్టాప్ చేస్తాను. సో హియర్ వి గో. ఆ పేజ్ ఓపెన్ అవ్వడం అంటే మొత్తం కంప్లీట్ అయితే మనకి 100 కూడా కంప్లీట్ అయిపోయిందని. సో దానికోసం నేను పేజ్ కూడా ఓపెన్ అవ్వాలని చెప్తున్నాను దాని నుంచి. సో స్టాప్ వాచ్ స్టాప్ చేస్తే నేను టైం చేసుకుంటే ఓవరాల్ గా 22.15 సెకండ్స్ టైం అయితే తీసుకుంది ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ జిపియులో వర్క్ ఫినిష్ అవడానికి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఒకసారి రిజల్ట్స్ మనం సైడ్ బై సైడ్ కంపేర్ చేద్దాం. సో మనకి కానీ ఇంటిగ్రేటెడ్ జిపియు సేమ్ టైం డెడికేటెడ్ జిపియులో మనం 25 లెవెల్, 50 లెవెల్, 75 లెవెల్ అండ్ 100 లెవెల్ తీసుకున్నాం కదా. సో ప్రతి లెవెల్ దగ్గర మీరు గమనించవచ్చు మనకి ఏదైతే డెడికేటెడ్ జిపియు ఉందో సో అది మనకి ఫార్ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది ఇంటిగ్రేటెడ్ తో పోల్చుకుంటే. సో ఇంకా ఓవరాల్ గా 100 లెవెల్ వచ్చేసరికి మనకి ఇంటిగ్రేటెడ్ జిపియులో టైం చూసుకుంటే నియర్లీ 22.15 సెకండ్స్ టైం అయితే తీసుకుంది సేమ్ టైం. అదే కానీ మనకి డెడికేటెడ్ జిపిలో 100 లెవెల్ దగ్గర టైం చూసుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ 20.31 సెకండ్స్ టైం అయితే పట్టింది. సో మీరు చూసుకోవచ్చు టైం వేరియేషన్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 105 సెకండ్స్, అంటే జస్ట్ 1.5 మినిట్ మనకి టైం గ్యాప్ అయితే వచ్చింది. సో ఈ యొక్క టైం డిఫరెన్స్ చాలామంది డెడికేటెడ్ జిపికి అంత మనీ పోయడం అవసరమా అనిపిస్తుంది. సో ఇక్కడ గమనించాలి మనం. సో సాధారణంగా మనం ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మనం ఆ ఎడిటింగ్లో చాలా వరకు యానిమేషన్స్, ట్రాన్సాక్షన్స్, గ్యాషెస్ చాలా వరకు యాడ్ చేస్తూ ఉంటాము. సో మనం వీడియోని కంప్లీట్గా అవుట్పుట్కి తీసుకురాకనే ముందే మనం దాన్ని ప్రివ్యూ చేస్తూ ఉంటాం. 1-4 సార్లు మనం ఇచ్చిన ఆ యొక్క యానిమేషన్ కానీ ట్రాన్సాక్షన్ కానీ కరెక్ట్గా టైంకి పడుతుందా లేదా ఆ మ్యాచింగ్ అవుతుందా లేదా అని. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఎక్కువగా ప్రివ్యూ చేస్తూ ఉంటాం. సో ఆ ప్రివ్యూ చేసేటప్పుడు మీరు కానీ డెడికేటెడ్ జిపి సెలెక్ట్ చేసుకొని ప్రివ్యూ చేస్తుంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఫుటేజ్ అనేది మనకి స్మూత్గా వస్తుంది ఆ ఫుటేజ్ చూస్తున్నప్పుడు ప్రివ్యూలో. బట్ అదే కానీ మీరు కానీ ఇంటిగ్రేటెడ్ జిపియూ కానీ సెలెక్ట్ చేసుకొని ప్రివ్యూ లాంటివి చేశారంటే ఎక్కడైతే మనకి యానిమేషన్స్ ఎక్కువగా ఉన్న ట్రాన్సాక్షన్స్ ఉన్నా సరే మనకి ల్యాగ్ అయిపోతూ ఉండదు, సీన్ వెళ్ళిపోయింది, సీన్ వెళ్ళిపోయిన తర్వాత మనకి ట్రాన్సాక్షన్ పడడం జరిగింది. సో అటువంటి టైంలో లైవ్లో రియల్ టైంలో మనం ప్రివ్యూ చేయాలంటే మాత్రం చాలా హెడేక్ అయితే ఉంటుంది ఇంటిగ్రేటెడ్ జిపియూ వాడుతున్నప్పుడు. సో బట్ ఒకటి గమనించండి, ఏదైనా సరే అవుట్పుట్ అంటే రెండరింగ్ ఫైనల్ అవుట్పుట్ మాత్రం ఇంటిగ్రేటెడ్ జిపియూలో అట్ ద సేమ్ టైం డెడికేటెడ్ జిపిలో ఒకేలాగా ఉంటాయి. ఎక్కడ మనకి ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవ్వడం, మిస్ అవ్వడం, మిస్ మ్యాచ్ అవ్వడం ఏమి ఉండదు, పర్ఫెక్ట్గా అవుట్పుట్ వస్తుంది. బట్ ఆన్ టైంలో మనం ఎడిటింగ్ మళ్ళీ చెప్తున్నాం, ఆన్ టైంలో మనం ఎడిటింగ్ చేస్తున్నప్పుడు రియల్ టైంలో ప్రివ్యూ చేయాలంటే మాత్రం డెఫినెట్లీ డెడికేటెడ్ జిపియు అనేది ఫార్ ఫార్ బెటర్. యాజ్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ నా దగ్గర గేమ్స్ లేవు ప్రజెంట్, సారీ. లేదా గేమ్స్ ఉంటే మీకు ఇంకా క్లియర్గా తెలిసిపోయేది సినిమా ఎలా ఉంటుందో అనేది. బట్ గేమ్స్ లేవు అన్ఫార్చునేట్లీ. సో యాక్చువల్లీ నేను జాబ్ ట్రై చేస్తున్నాను. సో అది వస్తే నాకు కొద్దిగా యూట్యూబ్ మీద హెవీగా మనీ ఇన్వెస్ట్ చేయొచ్చు అనే దాని మీద. బట్ ప్రజెంట్ చూసుకుంటే నా దగ్గర ఉన్న ఈ యొక్క ఎడిటింగ్ ఎక్కువ చేస్తూ ఉంటాను ల్యాప్టాప్లో. సో దానికి సంబంధించిన ఈ ఫుటేజ్. సో డెఫినెట్లీ మీరు కానీ ఎడిటింగ్ వర్క్స్ చేయాలన్నా సరే, 4K ఫుటేజ్, 8K ఫుటేజ్ ఆర్ ఈవెన్ గేమ్స్ ఆడాలన్నా సరే, గ్రాఫికల్ వర్క్స్ అయినా సరే, కొద్దిగా ఎక్కువైనా సరే డెడికేటెడ్ జిపియూ మీద మనం మనీ ఇన్వెస్ట్ చేయడం మాత్రం మంచి ఆప్షన్ అయ్యింది. సో వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, మీకోసం వీడియోస్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్, సపోర్ట్ అండ్ కమిట్మెంట్. ధన్యవాద్.